మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేశ్వర్ మండల్ కురమల గ్రామ పంచాయతీ పరిధిలో సుప్రభాత్ టౌన్షిప్ వెంచర్ 1 లో మరియు బద్రీ కాలనీ, బాలాజీనగర్ కాలనీ, ఏకశీల కాలనీ, చైతన్య నగర్ కాలనీలో అలాగే తిరుమల నగర్ కాలనీలో మన్యం మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా పాల్గొన్నటువంటి కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారి గెలుపు ఇంచుమించు 5 లక్షల పైనే అని ప్రతి ఒక్కరు మరియు ప్రతి ఒక్క ఓటరు వెల్లడిస్తున్నటువంటి సందర్భం యావత్ భారతదేశంలోనే మల్కాజిగిరి పార్లమెంట్ లో ఈటల రాజేందర్ 5 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారని ప్రతి ఓటరు కంకణం కట్టుకొని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్, జితేష్, కర్ణాకర్, సత్యనారాయణ, లక్ష్మయ్య, జగదీష్, మధు, జితేందర్, రాము, సంపత్ కుమార్, శివ, భరత్ మరియు పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై బీజేపీ. ఈటల రాజేంద్ర గారి పార్లమెంట్ మల్కాజిగిరి పార్లమెంట్లో వారు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా మరి ప్రచారంలో భాగంగా ఇవాళ సుప్రభాత్ టౌన్షిప్ వెంచర్ 1 బాలాజీనగర్, బద్రీ కాలనీ, తర్వాత వచ్చేసి తిరుమల నగర్ కాలనీలో ఇవాళ ప్రచారం నిర్వహిస్తున్నాము. మరి ఇవాళ మా యొక్క ప్రచారం ఇంచుమించు 15 రోజుల నుంచి గ్రామంలో కానీ కాలనీలో కానీ ప్రచారం నిర్వహిస్తున్నాము. ప్రచారంలో ప్రతి ఓటరు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారు అని అంటే వాళ్ళ మాట ఒకటే ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి దేశంలో బీజేపీ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వాన్ని అందించినరు. 10 సంవత్సరాల నుంచి మోదీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్, కొరెంల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు. మరి అదేవిధంగా ఈటల రాజేందర్ గారు ఒక మంచి మనిషి. ఆ మంచి మనిషి మన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా రావడం అనేది మన అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళ రాజకీయ, ఆయన ఒక రాజకీయ చరిత్రను మేము చూస్తున్నాము. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనని ఏ విధంగా బాధ పెట్టి, మానసికంగా బాధ పెట్టి పార్టీల నుంచి బహిష్కరించారో మా అందరికి తెలుసు. మరి వారిని ఇవాళ మన పార్లమెంటు నుంచి అత్యధిక మెజారిటీతోని గెలిపించి మన పార్లమెంట్లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా మన ఈటల రాజేందర్ గారిని మనం పంపించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరు కంకణం కట్టుకున్నటువంటి రోజులు. అందుగురించి ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా, భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రేపు ఏర్పడబోతున్నది 4వ తారీఖు తర్వాత. మన భారతదేశం మరొక 5 సంవత్సరాలు సుభిక్షంగా, ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మన భారతీయులందరూ కోరుకుంటున్నట్టు సందర్భం. ఈ సందర్భంలో మా కొర్రెముల గ్రామ పంచాయతీ బీజేపీ తరఫున మా గ్రామ శాఖ అధ్యక్షులు బైనయ్య గారు, సత్యనారాయణ గారు, అట్లా గారు, పూలగొని ఇంకా మన మహేష్ గారు, పూలగొని జగదీష్ గారు, పూలగొని జగదీష్ గారు మరియు కార్యకర్తలు, అట్లాగే నరేందర్ రెడ్డి గారు, ఎంతోమంది మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. గతంలో బీజేపీ నాయకులు లేరు అనేటువంటి మాట వినిపించింది కొర్రెములలో. ఒక్కసారి మొన్న జరిగినటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో అప్పుడు తెలిసింది అసలు బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతమంది, అభిమానులు ఎంతమంది అనేది మనకు తెలిసింది. కావున ప్రతి ఒక్కరు కొర్రెముల గ్రామంలో ఉన్నటువంటి అందరికి కూడా మనవి చేయడం ఏమనగా, అందరూ కూడా బీజేపీకి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా మన ఈటల రాజేందర్ గారిని పంపించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. 13వ తారీఖున మేమందరం అదే పని మీద తిరుగుతున్నాము. కావున జై బీజేపీ, జై జై బీజేపీ, జై అందరికీ నమస్కారం. లోక్సభ ఎలక్షన్ గురించి మన దగ్గరికి బీజేపీ కార్యకర్తలు అందరూ వచ్చిండ్రు మా కాలనీకి. వాళ్ళ రిక్వెస్ట్, వాళ్ళ మనం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు నిలబడ్డారు కాబట్టి వారికి ఓటు వేయాలని వాళ్ళ యొక్క రిక్వెస్ట్. మా కాలనీ నుంచి కూడా మేమందరం వారికి సపోర్ట్ చేస్తామని చెప్పి పూర్తి సహకారం చేసి వాళ్ళకే ఓటేస్తామని చెప్పి మేమందరం ఒక్క ఉమ్మడిగా అనుకుంటున్నాం. కాలనీ వాసులందరూ ఒక్క ఉమ్మడిగా ఈటల రాజేందర్ వేయాలని చెప్పి మేము అనుకుంటాం. ఎన్ని ఓట్లు ఉంటాయి సార్ ఇక్కడ మా దగ్గర? ఒక 105 ఓట్లు ఉన్నాయి. 105 ఓట్లు, 105 ఓట్లు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరఫున మా మన్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మా కాలనీ సప్తగిరి కాలనీ కొర్రెంల గ్రామం కిందికి వస్తుంది.
సో మేమందరం కాలనీ వాసులం అందరం బీజేపీకి సపోర్ట్ చేసి ఈటల గారిని గెలిపిద్దామని కోరుకుంటున్నాము. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? అంటే ఇప్పుడు మనకు సెంట్రల్లో మోడీ రావాలనే ఆశ ఉన్నది కాబట్టి ఆ వేలో ప్లస్ ఈటల కూడా అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి వ్యక్తిగతంగా ఈటల గారు కూడా అందరు తెలిసిన తెలిసిన అందరికి తెలుసు ఆ పర్సన్ ఎవరు అనేది.